యాక్సిడెంట్ స్కూటర్ యాక్సిడెంట్ అయి తెలుసుకొని మిమ్మల్ని పరామర్శించడానికి వచ్చిన సందర్భం. స్కూటర్ యాక్సిడెంట్ ఆ రోజుల్లో ఎలా ఉండేదండి అంటే ఏదో ఒక తెలిసిన వాళ్ళు ఏదో జరిగింది అన్నప్పుడు చిన్న పరామర్శ అది. ఈ ఎవరికైనా ఏది జరిగినా ఆ రోజుల్లో ఏంటంటే పెళ్ళిళ్ళు పేరెంటాళ్ళు ఏదైనా జర్నలిస్ట్ ఇళ్లలో శుభక కార్డు ఇచ్చారనుకోండి, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఆ కార్డు గుర్తుపెట్టుకొని ఆ జర్నలిస్ట్ ఇంటికి పోయి వచ్చేవాడు. అదే ఇంటికో లేకపోతే పెళ్లి మండపానికో ఏదో దానికి పోయి కాసేపు బుకే ఇచ్చేసి వెళ్ళిపోయేవాడు ఆయన, అంతకంటే ఎక్కువ ఉండేవాడు కాదు. మా ఇద్దరు అబ్బాయిల పెళ్ళికి ఇద్దరు వచ్చారు, మా జీరు తాజారు. ఒకసారి పెద్ద అబ్బాయి పెళ్లి జరిగినప్పుడు ఈయన ముఖ్యమంత్రి ఆయన ప్రతిపక్ష నాయకుడు, రెండో అబ్బాయి పెళ్లి వచ్చేసరికి ఆయన ముఖ్యమంత్రి ఈయన ప్రతిపక్ష నాయకుడు. కానీ మొత్తానికి ఇద్దరు నా మర్యాద దక్కించి ఇద్దరు వచ్చారు, రెండు పెళ్ళికి హాజరైనారు. అదే ఒక కథ అనుకోండి. అట్లా నాకు ఒకసారి నేనంతా స్కూటర్ మీదనే తిరిగేవాడిని కదా ఇదంతా, అసలు ఇదేంది ఎన్టీ రామారావు గారి అదేదో ఉంది చూసారా గండిపేట, అక్కడికి కూడా నేను స్కూటర్ మీదనే పోయేవాడిని. అప్పుడు ఇంత సిటీ లేదు కదా, అట్లా పోయి వచ్చేవాడిని. అలా స్కూటర్ మీద పోయినప్పుడు ఒకసారి రాత్రిపూట ఎప్పుడు 10:30 అప్పుడు ఎప్పుడు జరిగింది, నా స్కూటర్ నా మీదనే పడింది, నేను ఎవరికో కొట్టలేదు, నా స్కూటర్ నా మీద పడి కాలు విరిగింది అనమాట. కాలు విరిగిన తర్వాత నన్ను తీసేయలేదు, మా వాళ్ళు యశోద్ హాస్పిటల్ పెట్టారు, యశోద్ హాస్పిటల్ నుంచి అక్కడ వేరే ఒక ప్రైవేట్ నర్సింగ్ హోమ్ హిమాయత్ నగర్లో ఉంది అక్కడికి మార్చారు. ఆ రోజుల్లో ఆయన పార్లమెంట్ మిడ్ టర్మ్ ఎలక్షన్ జరుగుతున్నాయి, పెద్ద బిజీగా ఉన్నాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారు మామూలు బిజీ కాదు, చాలా బిజీగా ఉన్నాడు. ఆ రోజుల్లో ఇది చెప్తారు కదా శ్రీనివాసరావు ఏంటి కనపడలేదు, వారం రోజులు 10 రోజు కనపడే కనపడకపోతే ఎవరినో అడుగుతారు కదా, అడిగితే ఏదో మరి కాలు విరిగి పడ్డాడని ఎవడో చెప్పుంటాడు. పాపం వాళ్ళు వెంటనే ఫోన్ చేసి రేపు సీఎం గారు వస్తున్నారు పలాంటి టైంకి అని చెప్పారు. ఇక అది ఆయన వచ్చారు చూశారు మంచిగా చెప్పారు, బాగుండవయా ఇప్పటికైనా స్కూటర్ మానేసాయి, నేను స్కూటర్ మీద తిరగొద్దు ఇలాంటివి సానుభూతి వాక్యాలు చెప్పాడు. మా ఆవిడకి చెప్పాల్సిన మాటలు చెప్పాడు, ఆ డాక్టర్కి చెప్పాల్సిన మాట డాక్టర్కి చెప్పాడు. ఇదంతా అయిపోయింది. నెమ్మదిగా ఆ డాక్టర్ గారు ఆ నర్సులు మిగతా డాక్టర్లు అందరూ కలిసి ఆ చంద్రబాబు నాయుడు గారితో గ్రూప్ ఫోటోలు దిగారు. దాంతో ఉన్నటువంటి ఒక రోగి స్థానం నుంచి నా హఠాత్తుగా నాది తెల్లారెతకల నా స్థానం పెరిగిపోయింది. ఓ ముఖ్యమంత్రి వచ్చాడు అని అక్కడి నుంచి ఆయన అంతకుముందు దాకా సాయంత్రం అయ్యేసరికి బిల్లు అడిగినవాడు, తర్వాత బిల్లు గిల్లు ఏమడగడం మానేశాడు. తర్వాత మీరు కాదండి మీరు ఇక్కడే ఉండాలి, మీరు ఇంకా కొన్నాళ్ళ పాటు ఉండాలి అని చెప్పి నాకు ఫోన్ పెట్టించాడు రూమ్లోనే. ఏ నాకు ఏముంది రేడియో పని వార్తలు కనుక్కోవటం ఎలక్షన్లు మీటింగ్లు అన్నీ మా ఎవరు వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసి నేను రేడియోకి చూసి ఫోన్ పెట్టించారు. రేడియో కూడా నేను పోయింది లేదు, హాస్పిటల్లో కూర్చొని రేడియో పని చేసేవాడిని, అట్లా ఉండేది అట్లా నడిచిపోయేది. ఆయన కూడా ఇంకెవరు వస్తారండి వారు ఎవరిని వస్తున్నారా అన్నాడు. సరే దానికి తగ్గట్టుగా కొంతమంది వచ్చారు, రోజయ్య గారు రాజశేఖర రెడ్డి గారు కొంతమంది ఇచ్చాదయ తెలిసిన వాళ్ళు ఆయన మొత్తం మన్నాడు ఏదో చిన్న ముఖం నేస్తారు కదా ముఖ్యమంత్రి గారు పోయి కలిసి వచ్చారని, ఓహో మనం పోవద్దు బాగుండదని అట్లా చాలామంది అలా వచ్చారు. ఆయనకి నన్ను డిశ్చార్జ్ చేసే కార్యక్రమానికి స్వస్తి చెప్పాడు. ఈయన ఉంటే ఇంకా కొంతమంది వస్తారు విఐపీలని, గవర్నర్ గారు వస్తారండి అండి, గవర్నర్ గారికి నేను అసలు తెలియదండి బాబు ఆయన ఎందుకు వస్తారండి, ఏమో వీళ్ళందరూ వచ్చారు కదండి అంటాడు. అట్లా నేను చెప్పే కదండి మొదటి నేను చెప్పాను మీకు ఇవి ఆడుకున్నాను అని. అర్థమైంది. సో కేసీఆర్ అంటే ఇదొక మళ్ళీ ఒక కొత్త అంకం అనుకోవాలి, ఎందుకంటే ప్రత్యేక తెలంగాణ డెవలప్మెంట్ విషయానికి కానీ ఇవన్నీ చూసుకుంటే చాలా డిఫరెన్స్ చాలా ఉన్నాయి కదా, మీరేం చెప్తారు? ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే కేసీఆర్ గారు ఒక సమర్థుడైన అసలు ఆయనతో పోల్చదగిన వ్యూహకర్త అంటూ, ఇప్పుడు ఏదో మనం ఈ ఎవరు పీకే వీళ్ళందరూ వ్యూహకర్తలు అంటాం కానీ అసలు వాళ్ళని మించిన వాడైన వ్యూహ రచనలో ఆయనకి ఒక్కటే ఆయన దగ్గరండి, ఎక్కడ తగ్గాలి ఎక్కడ ఎదగాలి పైకి లేవాలి అనేది బాగా తెలిసినవాడు. అందుకే 12 ఏళ్ళు పైగా సాగినటువంటి తెలంగాణ ఉద్యమాన్ని ఎక్కడికక్కడికి ఆయన ఎప్పుడు చెబుతుండేవాడు కదా, గొంగళి పురుగులైనా ముద్దు పెట్టుకుంటా అంటే కాంప్రమైజ్ నేచర్ ఉంది, ఎట్ ద సేమ్ టైం అనుకునేది సాధించే తత్వం ఉంది, ఈ రెండు అనమాట. అంటే గోల్ పెట్టుకుంటాడు ఆయన, ఆ వెళ్ళే మార్గం మాత్రం మనం అనుకునే మార్గంలో పోడు ఆయన, ఆయన సొంత మార్గం ఎంచుకుంటాడు. అలా మనకు చూసేవాడికి ఏమనిపిస్తుంటే ఇదేంటి ఒక పక్క ప్రత్యేక తెలంగాణ అంటాడు తెలుగుదేశం దగ్గర ఒక పక్క కాంగ్రెస్ కలిసి అన్ని పార్టీలతో కలిసి పోటీ చేసిన సందర్భాలు ఉన్నాయి కదా. మరి ఈయన లక్ష్యం ఎక్కడికి పోయింది, కాంప్రమైజ్ అయిపోతున్నాడేమో అని కూడా అనుకునే వాళ్ళు ఉన్నారు. కానీ అదంతా కూడా ఏంటంటే మీకు తెలుసుండే కానీ ఎవరైనా పెద్దవాళ్ళు చిన్నప్పుడు పెట్రోమాక్స్ లైట్లు అనేవి ఉండేవండి,
అవి కరెంటు లేని రోజుల్లో సంగతి నేను చెప్పేది. అసలు కరెంట్ అంటే తెలియని రోజుల్లో పెట్రోల్ మాక్స్ రైట్ పెద్ద పెద్ద వాళ్ళల్లో పెళ్ళిళ్ళు పేరెంట్ వాళ్ళు ఇప్పుడు సినిమాలో ఊరేగింపుల్లో కూడా ఆడ నేత్ర పెట్టుకుని మోస్తుంటారు. సరే అవి కరెంటు గిరెంటు నాకు తెలియదు. ఒకప్పుడు ఏంటంటే దాంట్లో కిరోసిన్ పోసి పెద్ద ఒత్తి పెట్టి దానికి గాలి కొట్టి వెలిగించేవాడు. ఆ గాలి పుష్కలంగా ఉన్నంతసేపు ఆ ప్రెషర్ ఉన్నంతసేపు తెల్లగా వెలిగేది. తర్వాత తగ్గంగానే ఆ ప్రెషర్ తగ్గంగానే అది ఎర్రబడిపోతుండేది. ఎర్రబడిపోతుంగానే వెలుగు తగ్గిపోయేది. అప్పుడు మళ్ళీ కాస్త గాలి కొట్టేవాడు. గాలి కొట్టంగానే మళ్ళీ ఎర్ర నుంచి తెల్లబడేది. అట్లా ఈయన ఉద్యమం కాస్త తీవ్రత తగ్గుతుంది అన్నప్పుడల్లా గాలి కొట్టాడు. ఏదో ఒకటి ఒక ఇష్యూ రేజ్ చేసి తీసుకొచ్చాడు. అలా తగ్గినప్పుడల్లా దాన్ని పెంచుకుంటూ వచ్చాడు. అలా ఒక రోజా రెండు రోజులు అంటే ఒక ఉద్యమం నడపడం అంటే మామూలు మాటలు కాదు కదా. పుష్కర కాలం పైగా నడిపాడు. కాబట్టి నేను చెప్పేదంటే ఆయన వ్యూహాల్లో ఆయన మించిన వాళ్ళు ఆయన బహుశా ఆయనే ఆయనకు సైట్ ఆయనంతా ఆయన మనసులో ఉన్న మాట చెప్తే కానీ బయటవాడు తెలుసుకునే అవకాశం బొత్తుగా లేదు. ఆయనంతా ఆయన ఎప్పుడన్నా పైగా మళ్ళీ అలానే ఆయన ఏమన్నా పూర్తిగా అంత గుంభనగా కార్డ్స్ అంతా క్లోజ్ టు ది చెస్ట్ అంటారు ఏమి ఉండదు. బోడా శంకరుడిలాగా మాట్లాడతారు. ఆయన దగ్గరికి పోతే ఏంటి ఈయన ఇంత వ్యూహకర్త ఏంటి ఇంత హాయిగా మాట్లాడేస్తున్నాడు అన్ని విషయాలు మాట్లాడతాడు. సినిమాలు మాట్లాడతారు, బుర్రకథలు మాట్లాడతాడు, పుస్తకాలు మాట్లాడతారు, పద్యాలు చదువుతారు, హెలికాప్టర్లు ఏం కాదు ఇవన్నీ జరిగినాయి కదా. అంటే దాంతో ఇవే కాకుండా నాకు ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడు నీకు తెలుసు సెక్రటేరియట్లో అంత ఆల్ ఇండియా రేడియో ఉద్యోగం కదా మనంతా. అందువల్ల టాపిక్ ఎవరి దగ్గర పోతే అక్కడ సెటిల్ అయిపోయాయి. ఎందుకంటే నాకు అక్కడ పోయి చేసే ఉద్యోగం లేదు. వార్త ఇచ్చానంటే మళ్ళీ సాయంత్రం దాకా పని లేదు కదా. అలా పోయి మంత్రుల దగ్గర కూర్చొని పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుండే అవకాశం ఆ రోజుల్లో ఆ విధంగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి అంటే ప్రగాఢమైన పరిచయం అనే కాకుండా మంత్రిగా అందరు మంత్రులతో ఉన్నట్టే ఈయనతోటి కూడా ఉండేవాడిని. అలా ఉన్నవాడిని తర్వాత ఆయన ఉద్యమంలోకి పోవటం, ఉద్యమంలో పోయిన తర్వాత కూడా మేము రేడియో కరస్పాండెంట్గా పోవటం, ఆయన ఇంటర్వ్యూలు తీసుకోవటం, ఆయన పార్టీ పెట్టినప్పుడు స్పెషల్ ఇంటర్వ్యూ తీసుకొని చేయటం ఇవన్నీ చేసాం. సరే అవి ఇవన్నీ అందరూ ఎవరైనా చేస్తారు, నా పాయింట్ అది కాదు. ఆయన గుర్తుపెట్టుకోవడం కదా. ఆయన ఒకసారి అయిపోయింది తెలంగాణ ప్రత్యేక తెలంగాణ ఇస్తున్నట్టు ప్రకటించారు. ప్రకటన అయిపోయిన తర్వాత ఇంకా ఎలక్షన్లు ఏవో జరగాలనుకుంటా. ఎలక్షన్లు జరగలేదు, విభజన పూర్తిగా కాలేదు. ఇటుపక్క అటుపక్క వేరే ఎలక్షన్లు అన్నారు. కానీ కామన్గా జరుగుతాయి ఎలక్షన్లు 290 ఇక్కడ జరిగేవాళ్ళు అక్కడ జరిగేది అన్నమాట. అంటే అలా పెట్టారు అప్పుడు 2000 జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లు ఆంధ్రప్రదేశ్ జరిగినాయి, తెలంగాణ ఎలక్షన్లు అటు జరిగినాయి కదా. జరిగిన టైంలో ఇంకా జరగడానికి ముందు ఒక హోటల్లో కాస్త ఈ అదేంటి టీవీలో కూర్చొని చర్చలు చేసే నాలాంటి వాళ్ళని వాళ్ళని వీళ్ళని కాస్త ఊరికే పిలిచారు. పిలిస్తే మేము కూడా పోయినాం. పోతే ఆయన అంతా పోయింది, బ్రహ్మాండంగా మాట్లాడాడు. తెలంగాణ ఎలా కళ ఎలా ఉండాలి, ఎలా సహకారం చేస్తాను, బంగారు తన అసలు ఆ రోజు చెబుతుంటే పక్కన మా ఫ్రెండ్కి ఎక్కడో బెజవాడ నుంచో అవతల నుంచో ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి నిజంగా ఈయన చెబుతున్న విధంగా కనుక ఆంధ్రప్రదేశ్లో కనుక ఎవరైనా పరిపాలించుంటే అసలు ఎవరు విభజన కోరుకునేవాళ్ళు కాదు, విభజన జరిగేదే కాదు, అంత అద్భుతంగా చెప్పాడు రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేయాలని అని చెప్పి ఆంధ్ర సైడ్ వాళ్ళు ఈయన్ని కాంప్లిమెంట్ చేస్తారు. ఆ ఉపన్యాసం ఇది టీవీలో అంత గొప్ప చెప్పాడు అన్నమాట ఆ రోజు కేసీఆర్ గారు. తర్వాత సరే అదైపోయింది, ఆయన పోతూ పోతూ రండి రండి అని తీసుకుపోయినాడు. ఎవరిని ఒక ఇద్దరినే నన్ను మా ఫ్రెండ్ జాలనేశ్వరరావు అని ఆయన ఇద్దరిని రండి రండి అంది. ఆయన దగ్గర కూర్చోబెట్టుకొని ఆయన పెద్ద పెద్ద హోస్ట్ అసలు ఎలాంటి హోస్ట్ అంటే మనం భయపడిపోతాం. ఇది తినండి ఇది తినండి ఇది బాగుండదు అది రకరకాలుగా చెప్పి ఒప్పించి తినిపిస్తాడు. ఎన్టీ రామారావు గారి దగ్గర చూశాను, మళ్ళీ ఈయన దగ్గర చూసాను. ఎన్టీ రామారావు గారు ఇలాంటి ఆతిథ్యాలు ఇవ్వడం చాలా నెంబర్ వన్. అట్లా పెద్ద అడిగి ఇది బాగుంటుంది తినండి, దీంట్లో ఈ పున్నంపూర్లో నెయ్యి వేసుకుని తినాలి ఇట్లా చెప్పేవాడు ఆయన. సరే ఈయన దగ్గరికి వచ్చి సరే ఇదంతా అయిపోయింది, అయిపోయి దూరం ఉన్నాం మేము పోతున్నాం, ఏదో టీవీలో మాట్లాడుకోవటాలు, నేను ఏదో రాసేదో రాసుకోవటాలు, పెద్ద నేను ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా ఆ రోజుల్లో మాట్లాడింది కూడా ఏం లేదు. ఒక రకంగా చెప్పాలంటే సమైక్యవాదమే వినిపించేవాడిని టీవీ చర్చల్లో కూడా. ఆయన నన్ను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. అలాంటిది ఓ రోజు ఇలానే ఇంట్లో పడుకొని ఉన్నప్పుడు ఠగవాని ఫోన్ వచ్చి మేము ముఖ్యమంత్రి గారి ఇంటి నుంచి మాట్లాడుతున్నామండి, మీరు ఎక్కడున్నారన్న. అంటే నేను ఎక్కడుంటానో కూడా ఆయనకు తెలియదు అనమాట. అంటే హైదరాబాద్లో ఉంటానా బెజవాడలో ఉంటానా, నా రాసే రాత ఇప్పుడు టీవీలో కనపడేవాడు హైదరాబాద్లో ఉండాలని లేదు కదా, ఎక్కడైనా ఉండొచ్చు కదా. అంటే ఆ ఎంక్వైరీ చేశాడు అతను ఫోన్ చేసి, నేను హైదరాబాద్లో ఉంటాను, హైదరాబాద్లో ఉంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నారా మీరు హైదరాబాద్లో అని అడిగాడు. అంటే ఉన్నానండి ఇంట్లోనే ఉన్నాను. అంటే మీకు ఏమి డిస్టర్బెన్స్ లేకపోతే పాప అంత మర్యాదగా మాట్లాడాడు ఎవరో అతను ఆఫీస్ వాడు కూడా. సీఎం గారు మీతో మాట్లాడతారని. నేను సీఎం గారు నాతో మాట్లాడటండి టగాని నేను కొద్ది ఎలర్ట్ అయిపోయి ఫోన్ కొద్దిగా జాగ్రత్తగా ఆ టీవీ ఆపేసి ఆయన
ఎట్లా మాట్లాడండి అసలు మామూలుగా ఎప్పుడో ఎన్నాళ్ళ నుంచో పరిచయం ఉన్నాడు ఏంటి శ్రీనివాస్ సార్ బాగున్నారా ఎర్రారెడ్డిగూడ అంటే మీరు ఉండేది ఎర్రారెడ్డిగూడ నేను ఆ ఉద్యమం నడిపే రోజుల్లో ఎన్ని ఊరేగింపులు తీసాం అక్కడ అహో అని ఆ ఎల్లారెడ్డిగూడ ఆ పక్కన ఉన్న ఏరియాలు ఆయన నాకు చూపుతుంది నాకే తెలియదు ఈ ఎల్లారెడ్డిగూడ దాడి ఏముంది ఆ పక్కనే ఉంది నాకు తెలియదు కానీ ఆయన అంత చక్కగా అంటే ఏంటంటే ఒకళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళని కాన్ఫరెన్స్లో తీసుకొని కాస్త దగ్గరికి తీసుకోవడం అంటే బెరుకు పోగొట్టడం అంటే మంచిగా హాయిగా మాట్లాడటం అది ఆయన అది పెద్ద ఆర్ట్ అండి అది అలా చేశాడు చేసి అంతకీ ఉపన్యాసం చేస్తారా మీరు వచ్చేసేయండి మా ఇంటికి మధ్యాహ్నం కారు పంపిస్తా అన్నాడు మధ్యాహ్నం అంటే ఏంటో తెలియదు నాకు ఇంకా మా ఆవిడ ఇంకా వంట రాలేదు నా భోజనాలన్నీ 3:30 4 మధ్య జరుగుతాయి అంత మరి ఈయనేమో అంటాడు సరే ఏముంది అక్కడికి పోయేస్తాను ఇంటికి వచ్చి తింటాలే 4 ఇంటికో 5 ఇంటికో పెద్ద ఏముంది కుంభమునికి పోయేదే ఉంది ఆయన కారు పంపిస్తా అన్నాడు కదా పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేసాం కానీ వెళ్ళిపోదాన్ని అని చెప్పి ఆయన కారు పాప వెంటనే ఒక 5-10 నిమిషాల్లో కారు వచ్చింది ముఖ్యమంత్రి గారు తలుచుకుంటే కార్లు లెక్కండి వచ్చింది సరే వెళ్ళాను వెళ్ళంగానే స్ట్రైట్ అసలు మామూలుగా ఆయన ఆఫీస్ ఒకటి ఉంటుంది అక్కడ ఆయన ఇల్లు అక్కడే తీసుకెళ్ళారు నేను అది ఎక్కడ ఆశ్చర్యపోయాను ఆ ఇంట్లోకి అసలు మామూలుగా సామాన్యంగా ఎవరు పోయే పరిస్థితి కూడా లేదు ఉండదని చెబుతారు నేను ఎప్పుడు పోయింది లేదు ఫస్ట్ టైమే అసలు దాంట్లో కుడికాలు పెట్టిందే ఆ రోజు సరే వెళితే పాప ఆయన కంటి లిఫ్ట్లో పైకి తీసుకెళ్ళారు పైన కూర్చున్నాడు ఆయన భోజనాల టేబుల్ దగ్గర ఇంకొక 2-3 కూర్చున్నారు అనగానే నన్ను వచ్చారు శ్రీనివాస రాగానే ఇటు తీసి రండి 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 భోంచేతురు గారు అన్నాడు కాదండి నేను చేసి వచ్చాను అదేంటండి మా ఇంటికి వచ్చేటప్పుడు మీరు భోంచేసి వస్తే ఎట్లా అన్నాడు అయ్యో నాకు తెలుసు అండి మీ ఆతిథ్యం నాకు తెలుసు ఒకసారి మీ ఫామ్ హౌస్లో ఏదో కవర్ చేయడానికి వచ్చినప్పుడు వస్తే సడన్గా అనుకోకుండా మీ ఫామ్ హౌస్లో వాళ్ళు మంచి మర్యాద చేసి మాకు భోజనం పెట్టారు అని కూడా గుర్తు చేశాను ఆయన సరే తినపోయినారు మా పక్కన కూర్చోండి అని చెప్పి వెంటనే కుర్చీ తెప్పించి ఆయన పక్కనే వేయించాడు వేస్తే అంతా నాకు కలయా వైష్ణవయా అని ఎవరినో పిలవై నన్ను పిలిచాడా అసలు ఎందుకు ఏంటో నాకేం అర్థం కాదు సరే అయిపోయింది అయిపోయిన తర్వాత నాతోటి పెద్ద చర్చించింది ఏం లేదు మధ్య మధ్య ఊరికే అందరితో మాట్లాడుతూ లేచా ఏంటంటే ఇంకేంటి సంగతులు అని ఇట్లా క్యాజువల్గా ఉండేది ఎందుకు పిలిపించినట్టు నేను రకరకాల ప్రశ్నలు నేనే వేసుకొని నేనే సమాధానాలు ఎదుకో ఈయన అడిగితే ఏం చెప్పాలని నేను నా బుర్ర బయలుపోతాను సరే ఆ టైంలో ఏవో తిప్పించారో ఏదో స్వీట్ అది పెట్టించారు సరే రాగానే పదండి అన్నాడు పదండి అంటే నేను కారిస్తే నేను ఇంటికి వెళ్ళిపోదామని నేను చూస్తున్నాను పదండి అన్నాడు పదండి అంటే కిందికి వచ్చాం మళ్ళీ కిందికి వచ్చేసి వరుస మళ్ళీ కార్లు పెట్టున్నాయి కార్లు పెట్టగానే ఒకటిని ఎవరినో పిలిచి ఆయన్ని నా వెనక కారులో కూర్చోబెట్టండి ముందు అన్నాడు అంటే నేను అనుకున్నాను పంపించేస్తారులే ఇక్కడి నుంచి ఆ కారేకి వెళ్ళిపోవచ్చు ఈయన కారులో కూర్చోమంటే ఆ కారు ఏముంది ఇంటికి వెళ్ళిపోవచ్చు అనుకున్నాను అది చూస్తుంది కదా అది బేగంపేటే వెళ్ళిపోతుంది ఆ కార్లు వరుస ఓ పోలీసులు విజయలు అన్న విడిపోయి బేగంపేట అలా లోపలికి వెళ్ళిపోయి అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో చనిపోతే ఈయన ఉన్నాడు ఇది సార్ ఆత్మకూరు అప్పుడు ఆయన చనిపోయితే చూడటానికి వచ్చి మళ్ళీ ఆయన వెళ్ళాలి ఆయన విమానం కూడా అక్కడే ఉంది అందుకని ఆ పోలీసులు ఈ పోలీసులు అంతా ఉన్నారు ఈయన్ని కాస్త ముందు పెట్టినట్టున్నారు వెళ్ళాము వెళ్ళిన తర్వాత నేను కాస్త దూరంగా నిలబడ్డాను ఎందుకంటే నేను వచ్చిన కార్ డ్రైవర్ని కాస్త ఉండిపోబు 5 నిమిషాలు ఇక్కడ కనుక వదిలేసాం అంటే నేను ఎండలో నడుచుకుంటూ పోవాలంటే చాలా కష్టం మెయిన్ రోడ్డుకి పోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇక్కడే ఉండు నువ్వు అంటే నేను ఇక్కడే ఉండానండి నేను ఎక్కడికి పోతాను అన్నాడు వాళ్ళు అంతేగాని అతనికి కూడా తెలిసినట్లేదు అసలు సంగతి ఏంటో సరే నేను ఈ లోపల ఆయన కాస్త హెలికాప్టర్ దగ్గర ఎవరితో మాట్లాడుతూ ఇలా రండి అన్నాడు చేయి ఊపి అంటే నేను పోయినాను ఏదైనా చెప్తే వెళ్ళిపోయే ముందు ఏం చెబుతారని వెళితే ముందు మీరు ఎక్కండి అన్నాడు అంటే ఆ హెలికాప్టర్లో ఎక్కించి అక్కడ కూర్చోండి ఆయన పక్క సీట్ కూర్చోమన్నాడు అది సరే అక్కడ ఉన్నా ఏంది కాసేపటి తర్వాత దగ్గర జరిగింది గాలిలో లేచింది పోతుంది ఎటుపోతుందో మనకు తెలియదు సరే ఆ రొదలో ఏం వినపడదు కదా ఆ హెలికాప్టర్ రొదలో ఒక మాట వినపడదు కానీ ఆయన పాపం ఎంత జాగ్రత్తగా అంటే ఆ కింద ఆయనకి ఎంత స్టడీ చేశాడని చెప్తాను తెలంగాణ ఇంచి ఇంచి అంగుళం అంగుళం ఆయన స్టడీ చేస్తుంటాడు ఆయన మొత్తం ఉద్యమం రోజులు కింద కనబడే కాలువలు లేకపోతే ఏర్లు లేకపోతే నదులు ఇది పలానా అది పలానా ఇది అది అని ఆయన చెప్పేస్తాడు కానీ నాకు సరిగ్గా విని వినబడకుండా వినబడుతుంది కానీ కింద చూసి చెబుతున్నాడు అంటే నాకు అర్థమవుతున్నది ఏం చెబుతున్నాడు స్పష్టత లేకపోయినా కూడా ఆ రథలో తెలంగాణ పలానా చోటు ఉంది పలానా చోటు ఉంది కాళేశ్వరం అక్కడ ఉంది ఏదో ఇలాంటివన్నీ
పైన పోయేటప్పుడు మనకి ఏం కనబడతాయి, ఏదో కాస్త కనబడుతుంది. సరే అక్కడిది అక్కడికి పోయిన తర్వాత అక్కడ దిగి పెద్ద మీటింగ్, ఆ మీటింగ్లో నేను ఎక్కడ కూర్చోవాలి తెలియదు. ప్రెస్ దాంట్లో పోదాం అంటే వాళ్ళు రాణిస్తారో తెలియదు. మళ్ళీ ఇక్కడ దాన్ని అక్కడ మిస్ అయితే మళ్ళీ హైదరాబాద్ పోవడం ఏంటో తెలియదు. అందుకని నేను అందుకని ఎటు పోకుండా ఆ సీఎం గారి ఆఫీస్లో తెలిసిన మనిషిని ఆయన నెంబడే తిరిగాను. తిరిగితే ఆయన వచ్చి నేను ఎక్కడో పోయి ఆ స్టేజ్ రాంటే పోదాం అని చెప్పి స్టేజ్ మీద తీసుకుని ఆయన అట్లా ఈ చివరి నుంచి ఆ చివరికి ఇట్లా చేయకుండా తిరగడం అలవాడు. ఈ లోపల నేను పోయి నాలుగు వరుసలు వెనకాల ఎక్కడ కూర్చున్నారు. ఈ జనంలో ఈ టీవీలో మన మొహం కనబడితే మనకు పరు ఏముంది అందరికీ తెలిసిపోతుంది కదా, నేను ఎందుకు పోయినానో తెలియదు కదా. అందుకని నేను ఎందుకైనా కాస్త జాగ్రత్తగా పోయి వెనక కూర్చుని చూసి నేను కనబడి రెండు 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 మళ్ళీ తీసుకొచ్చి ఆయన వెనకాల కూర్చుని అక్కడ కూర్చున్న సెక్యూరిటీ వాళ్ళు లేచి పక్క సీటు నాకు ఇచ్చాడు. ఉపన్యాసం చేపేటప్పుడు తెలిసింది ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని బండారు శ్రీనివాస గారు అని చెప్పి ఉన్నాడు కదా హైదరాబాద్లో పెద్ద రిపోర్టర్, ఆయన్ని కావాలని ఇక్కడికి తీసుకొచ్చాను. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి అంతా చూడదు అది అసలు నాకు ఏం చెప్పాలి. అప్పటిదాకా ఇక్కడ మా చుట్టుపక్కల కానీ వాళ్ళకి కానీ నేను ఎక్కడికి పోయినా తెలియదు. ఎందుకంటే 8 గంటలు 9 గంటలు నా ఫోన్ పనిచేయలేదు, బికాజ్ ఆ సీఎం గారి ఇది ఉంటుంది కదా, దానివల్ల జామ్ చేసేస్తారు. అలాంటి పరిస్థితిలో ఉన్నాను నేను, నా సెల్ఫోన్ పనిచేయదు, ఎక్కడికి పోయినా చెప్పడానికి లేదు. కనీసం మా కోడలికి ఫోన్ చేసిన ఇట్లా లే రానమ్మా భోజనానికి రానని చెప్పడానికి కూడా లేదు. అట్లాంటి పరిస్థితిలో చివరికి తీసుకొచ్చి మళ్ళీ కార్ ఇచ్చి అక్కడ కాసేపు చాలాసేపు ఒక గంట అది ఇది ఒక మాట్లాడి వచ్చిన తర్వాత కూడా అప్పుడు ఆయన మాట్లాడించింది దేనికంటే చక్కటి వేడి వేడి ఉప్మా చేయించి పెట్టి ఆతిథ్యంలో మళ్ళీ మామూలు కాదు. పైగా నేను ఆయనతో భోజనం చేసి వచ్చానని చెప్పా కదా, నిజానికి చేయలేదు కదా. అందువల్ల నాకు ఆ వేడి వేడి ఉప్మా చేయడం నాకు ప్రాణాలు వచ్చింది. పది నుంచి ఏం తినలేదు కదా, అందువల్ల పాప ఆయన మంచి ఆతిథ్యంగా ఇంకా తెచ్చుకోండి ఇది బాగుంటుంది దాంట్లోకి ఇది ఇదే ఆయన బాగా చాలా ఆ కనుక్కోవటంలో ఆయన మించిన వాళ్ళు లేరు. ఈ చట్నీ బాగుంటుంది ఆ చట్నీ బాగుంది ఏవో చెప్పారు ఆయన. సరే ఆకలి రుచరే మనం దాంట్లో ఉన్నాం అనుకోండి. తర్వాత అంతా అయిపోయిన తర్వాత మంచి కాఫీ తెప్పించారు, తాగాను. మీరు షుగర్ వేసుకుంటారంటే నాకేం షుగర్ ప్రాబ్లం ఏం లేదండి అన్నాను. అదే మంచిగా ఒక కార్ ఇచ్చారు. అరే జాగ్రత్తగా పిలిపించి ఎవరినో పిలిచి ఆయన్ని ఇంట్లో దింపి ఆయన వెళ్ళిన తర్వాత మళ్ళీ నాకు వచ్చి చెప్పు దింపొచ్చాను అని చెప్పాడు. ఎవడు చేస్తాడు ఇది, అదొక అది అయిన తర్వాత ఒక రోజు నేను అసలు ఇది జరగలేదనే దాంట్లో ఉన్నాను. ఐ డెంట్ బిలీవ్ ఇట్, ఏదో కలగన్నాను కళ్ళలో జరిగింది అనే దాంట్లో ఆ ఊహలో ఉన్నా. కానీ ఈ వాళ్ళు వీళ్ళు ఫోన్ చేస్తున్నారు, నిన్ను అక్కడ చూసావు నిన్ను అక్కడ చూసావని ఆ టీవీలో చూసావని ఫోన్లు వస్తున్నాయి. ఓహో ఇది నిజమా కలగాదా నిజంగానే జరిగిందే అని చెప్పి నేను అప్పుడు గిల్లుకొని చూసి వస్తున్న పరిస్థితి. అప్పుడు రెండో రోజు తర్వాత అప్పుడు నేను దెన్ అప్పుడు ఆయన కృతజ్ఞత కన్నా ఆయన ఇలా చేశాడని చెప్పి అప్పుడు నేను అప్పుడు ఫేస్బుక్లో ఈ స్టోరీ పెట్టాను. అదే ఆయన గొప్పతనం ఆయన్ని హైలైట్ చేయడం కోసం కానీ ఆయనతో పాటు నేను ఏదో హెల్కే ఇవన్నీ ఒకప్పుడు అయినా